ప్రపంచంలో చిత్ర విచిత్రంగా ఉండే ప్రాంతాలు చాలానే ఉన్నాయి. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ లో ఓసో యూస్ పట్టణానికి సమీపంలో మచ్చల సరస్సు ఉంది. నీటిపై నిండా మచ్చలతో కనిపిస్తూ ఉండడంతో ఈ సరస్సును స్పాటెడ్ లేక్ అని పిలుస్తారు. ఈ సరస్సులో మెగ్నీషియం సల్ఫేట్, సోడియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్ ఖనిజాలు ఎక్కువ ఉండడంతో సరస్సులోని నీటిపై మచ్చలు వచ్చినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాక సరస్సు నీటిలో వెండి, టిటానియం లోహాలు కూడా స్వల్ప పరిణామంలో ఉన్నట్టు తేలింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఈ సరస్సులోని ఖనిజాలను ఆయుధాల తయారీకి వాడేవారు. ఈ సరస్సు నీటితో వివిధ వ్యాధులకు సంప్రదాయ వైద్యం చేసేవారు. ఈ సరస్సు ప్రాంతం ప్రస్తుతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. దీంతో ఈ మచ్చల సరస్సును చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే పర్యాటకులెవరూ సరస్సుకు అతి సమీపంగా వెళ్లకుండా సరస్సు చుట్టూ కంచె ఏర్పాటు చేశారు.